మరొకసారి దేశవ్యాప్తంగా మొదలైన చర్చ జెమిలి ఎన్నికలు జరగబోతున్నాయా 2022 లో అనేది ఎందుకంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించింది ఆ మాట తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే ఇప్పుడు తాజాగా సిఈసి సునీల్ అరోరా కూడా జెమిలి ఎన్నికలకు నిర్వహణ మీద ఆయన ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో జెమిలి ఎన్నికల మీద వస్తున్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమనిపించేలా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఎందుకంటే రోజు రోజుకి జెమిలి ఎన్నికలు నిర్వహణ దిశగానే నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనే చర్చలు ఎప్పుడైతే మొదలైపోయాయో దీనికి సంబంధించి లా కమిషన్ కూడా జెమిలి ఎన్నికల వైపే మొగ్గు చూపించడం ప్రాంతీయ పార్టీలన్నీ కూడా జెమిలి ఎన్నికల మీద సీరియస్ గా ఆలోచిస్తున్న పరిస్థితి చాలా పార్టీలు శ్రేణులకు నాయకులకు ఆల్రెడీ పిలుపునివ్వడం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూడా తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించారంట 2022 లో జెమిలి ఎన్నికలు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి అని సో ఇటువంటి నేపథ్యంలో లా కమిషన్ కూడా జెమిలి ఎన్నికలకే జై కొట్టింది అనే ప్రచారం అయితే జెమిలి ఎన్నికల మీద నివేదిక రూపొందించిన లా కమిషన్ అసలు రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడుంది అనేదే ఇక్కడ ప్రధానంగా వాదిస్తున్న అంశం అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం జెమిలి ఎన్నికల మీద విముఖంగా ఉండడం అంటే జెమిలి ఎన్నికల నిర్వహణకి వాళ్ళు విముఖత వ్యక్తం చేయడం సో ఇటువంటి నేపథ్యంలో ఈ సంపూర్ణ సమాఖ్య సూత్రం అనేది మన రాజ్యాంగం అసలు ప్రతిపాదించలేదు కేవలం ఏక కేంద్రీకృత విధానానికి మాత్రమే అది మొగ్గు చూపుతుంది అనేది గతంలో 1963లోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందంట పైగా ఇప్పుడు మోడీ గారి హయాంలో అంటే రాజ్యాంగంలో అసలు సమాఖ్య స్ఫూర్తి అనేది జెమిలి ఎన్నికలకు విఘాతం కలిగిస్తాయా అంటే అటువంటి వాదనలకు మాత్రం ఖచ్చితంగా మోడీ గారు చెక్ పెడుతున్న పరిస్థితి ఎందుకంటే పెద్ద నోట్లు రద్దు కానివ్వండి లేదంటే జిఎస్టీ విషయంలో కానివ్వండి సిఏఏ బిల్లు కానివ్వండి లేదంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కానివ్వండి ఇవన్నీ మన వ్యవసాయ బిల్లులు కానివ్వండి ఇప్పటికీ రైతులు దాని మీద పోరాటాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మోడీ గారి హయాంలో తీసుకున్న సంచలన నిర్ణయాలే ఒక రకంగా చెప్పాలంటే మోడీ సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు సో ఇటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సరే జెమిలి ఎన్నికల విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది మోడీ సర్కారు అనే వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సంప్రదింపులతో లేదంటే చర్చలతో రాజకీయ పార్టీల అభిప్రాయాలతో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోలేము ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్ళాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ అంటూ ఉంటారు సో అందుకే ఇవన్నీ కూడా పెద్ద రోడ్లు రద్దు చేసుకున్న ఆర్టికల్ 370 రద్దు చేసిన ఇవన్నీ వీటన్నిటి విషయంలో ఎలా నిర్ణయం తీసుకున్నారో జెమిలి ఎన్నికల విషయంలో కూడా అటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది అనేదే కొంతమంది చెబుతున్నమాట కొన్ని రాష్ట్రాలు భిన్నంగా ఉన్న వాళ్ళు విముఖత వ్యక్తం చేస్తున్న అక్కడ ఎటువంటి పరిస్థితిని అంటే భిన్న భౌగోళిక స్వభావాలు ఏవైతే ఉంటాయో అంటే అస్తిత్వాలు సంస్కృతులు అలాగే ప్రాంతీయ అసమానతలు ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు ప్రత్యేక అవసరాలు ఉన్న రీత్యా కూడా రాష్ట్రాలకు కొన్ని కొన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాలని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా సరికాదు అనేది కొంతమంది రేజ్ చేస్తున్న పాయింట్ కానీ ఇటీవల కొన్ని కొన్ని ఆర్డినెన్స్లు చట్టాలు మార్చేటప్పుడు ఎటువంటి సంప్రదింపులు జరగలేదు ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల ఆమోదం సందర్భంగా కూడా ఈ సంప్రదింపుల విఘాతం అనేది ఖచ్చితంగా కలిగింది కాబట్టి ఈ నూతన వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలు రాష్ట్ర చట్టాల పరిధిలోనివి కనుక రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని అమలు చేయాలి అయితే ఈ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు సొంతంగా చట్టాలు చేసుకున్నాయి దీంతో ఇప్పుడు ఈ జెమిలి ఎన్నికల విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట దీనితోడు కొన్ని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమపై ఉన్న కేసుల నేపథ్యంలో కేంద్రానికి ఇంకా దాసోహం అనక తప్పట్లేదు అంటే ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి జై కొడుతున్నారు అనే పాయింట్ను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు రేజ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే జెమిలి ఎన్నికల మీద కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా ఎక్కువ రాష్ట్రాలు మాత్రం సుముఖత వ్యక్తం చేసే అవకాశమే ఉంటుంది అదే కనుక జరిగితే జెమిలి ఎన్నికలు అనుకున్నట్టుగానే 2022లో జరిగే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి